హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ, దాంతోపాటు ఈ రోజు వీడియోలో స్పెషల్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్ గా లెవెల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు 22,040 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. సో అబౌట్ 22 క్లోజ్ అయింది. మనం గత వీడియోలో అనుకున్నాం 2240 ఆర్ 2250 లెవెల్స్ మనకి టెక్నికల్ గా రెసిస్టెన్స్. ఇది వీక్లీ చార్ట్, ఇది మనం చూసేది. సో వీక్ క్లోజ్ అయిన తర్వాత ఒకసారి మనం వీక్లీ చార్ట్ చూస్తే, లాస్ట్ వీక్ ఈ క్లోజ్ అయిన వీక్ బుల్లిష్ క్యాండిల్ తో క్లోజ్ అయింది. అండ్ మన లోయర్ లెవెల్లో మంత్లీ పివోట్ ని మంచి సపోర్ట్ లాగా తీసుకుంది. సో హైయర్ లెవెల్లో మాత్రం ఇప్పుడు కూడా 22120 ఆర్ 130 ఈ లెవెల్స్ మనకి రెసిస్టెన్స్ పాయింట్ లాగానే ఉంటాయి. ఒకసారి మనం డైలీ చార్ట్కి వెళ్దాం. సో మన కీ లెవెల్లో ఒక చిన్న మార్పు ఉంది, 21740 మన కీ లెవెల్. సో దీనికన్నా పైన ఉన్నంత వరకు కూడా హైయర్ లెవెల్స్కి వెళ్ళడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనకి హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే, ఫస్ట్ రెసిస్టెన్స్ 22,125 ఆర్ 130. ఇది కొంత టెక్నికల్గా రెసిస్టెన్స్ ఏరియా, ఎందుకంటే ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఇది. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 22,235 వరకు వెళ్ళొచ్చు. ఇది ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ రేషియోస్ ప్రకారం చూసినప్పుడు 22,235 ఆర్ 240 ఒక రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి డౌన్ సైడ్ సపోర్ట్ పాయింట్స్ చూస్తే, లాస్ట్ ట్రేడింగ్ డే రోజు లో ఏదైతే ఉందో అదే ఇమ్మీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది మనకి. సో 21,960 ఇది ఇమ్మీడియట్ సపోర్ట్. దీన్ని బ్రేక్ చేస్తే 21,850 మనకి మల్టిపుల్ సపోర్ట్స్ ఉన్నాయి ఈ లెవెల్ దగ్గర, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఉండొచ్చు. 10-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇవన్నీ కూడా దీనికి దగ్గరలోనే ఉంటాయి. అండ్ దీని దగ్గరే మనకి వీక్లీ పివోట్, ఇది వీక్లీ పివోట్ చేంజ్ అవుతుంది, వి నీడ్ నాట్ కన్సిడర్ దిస్. సో నెక్స్ట్ డౌన్ సైడ్ మనకి ఈ లెవెల్ 21,740. ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ మనకి డౌన్ సైడ్ సపోర్ట్ లాంగ్ ఎంట్రీస్ తీసుకోవడానికి. అండ్ హైయర్ లెవెల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు 21,120 ఆర్ 130 లెవెల్స్ దగ్గర. దాన్ని బ్రేక్ చేస్తే 22,230 ఇది స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ ఏరియా అనుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో లాస్ట్ 3 వీక్స్లో కూడా పెద్దగా మార్పు లేదు మనకి బ్యాంక్ నిఫ్టీలో. ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరుగుతూ ఉంది లాస్ట్ 3 వీక్స్ నుంచి. సో ఇప్పుడు ఏంటి, ఒకటి ఇంపార్టెంట్, మంత్లీ పివోట్ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయింది. ఇది లాస్ట్ 2 వీక్స్ కూడా ఆ పివోట్ లెవెల్ కన్నా కిందనే ఉంది, కానీ ఈ రోజు మాత్రం లాస్ట్ ట్రేడింగ్ డే రోజు మంత్లీ పివోట్ కన్నా పైన క్లోజ్ అయింది. సో ఇప్పుడు కొంత పాజిటివ్ బయాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఒక ఇంపార్టెంట్ లెవెల్ని బ్రేక్ చేస్తేనే మనం పాజిటివ్ బయాస్ కింద తీసుకోవచ్చు. మన లెవెల్ వచ్చి 46,660 టెస్ట్ చేసింది, కానీ క్లోజింగ్ వచ్చి 46,380 దగ్గర క్లోజ్ అయింది. ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్ లెవెల్, మనం గతంలో ఆ వీడియోలో కూడా అనుకున్నాం ఇది రెసిస్టెన్స్ స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంది. ఓన్లీ ఈ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయితేనే మనం హైయర్ లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఇమీడియట్ సపోర్ట్ మంత్లీ పివోట్ లెవెలే ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది, దీన్ని క్రాస్ చేసింది కాబట్టి 46,300 ఆర్ 280 లెవెల్స్ ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటాయి. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు. 46,000 ఇమీడియట్ సపోర్ట్, తర్వాత 45,800, ఇవి రెండు సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు హయ్యర్ సైడ్ మనం వన్స్ 46,660 బ్రేక్ చేస్తే 46,870 ఆర్ 880 లెవెల్స్ దగ్గర కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ ఉంది. దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం 47,200 వరకు అప్ సైడ్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. సో ఈ స్టాక్స్ అన్ని కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. వాటిలో టాప్లో ఉంది మెట్రోపాలిస్, తర్వాత ఎంఫసిస్, పాలిక్యాప్, ఆల్కెమ్ లాబొరేటరీస్, లూపిన్, విప్రో, ఫెడరల్ బ్యాంక్, ఓఎన్జిసి, కోఫోజ్, ఏసీసీ, టాటా కమ్యూనికేషన్స్, పిడిలైట్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. ఇందులో టాప్ 3 స్టాక్స్ తీసుకుంటే మెట్రోపాలిస్, ఎంఫసిస్ అండ్ పాలిక్యాప్, ఈ 3 స్టాక్స్ మన రాడార్లో పెట్టుకుని మన టెక్నికల్ లెవెల్స్ ప్రకారం లాంగ్ ట్రేడ్స్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లిస్ట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ గుజరాత్ గ్యాస్ 53% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, 7.2% ప్రైస్ డ్రాప్ అయింది. సో ఈ స్టాక్ ని మన రాడార్లో పెట్టుకోవచ్చు మన టెక్నికల్ లెవెల్స్ కోసం. దాంతోపాటుగా కోరమండల్, కోరమండల్లో కూడా 1% ప్రైస్ డ్రాప్ అయింది, ఓపెన్ ఇంట్రెస్ట్ 12% పెరిగింది. సో కొంత షార్ట్స్ బిల్డ్ అవుతా ఉన్నాయి ఈ స్టాక్స్ లో, వీటిలో కొంచెం మనం కాషియస్ గా ఉండాలి. టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, ఎంఎండ్ఎం ఫైనాన్స్, టెక్ మహీంద్రా ఎన్టీపీసీలో షార్ట్స్ కన్నా కూడా కొంత లాంగ్స్ అన్వైండ్ అవుతున్నాయి అనుకోవచ్చు, ఎందుకంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది హైయర్ లెవెల్స్ లో. సో ఇవి స్టాక్స్ ఏవైతే మనకి
షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లేదా లాంగ్స్ అన్వైండింగ్ అవుతున్న స్టాక్స్ లో మనం కొంచెం కాషియస్ గా ఉండాలి మనం బై చేసేటప్పుడు. సో ఈ స్టాక్స్ ని దృష్టిలో పెట్టుకోవచ్చు మనం. సో లాంగ్స్ ఏవైతే బిల్డ్ అవుతున్నాయో వాటిలో మన టెక్నికల్ లెవెల్స్ ప్రకారం లాంగ్స్ ఎంట్రీస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లో టాప్ బ్యాంక్ అనుకోవచ్చు మనం. సో ఇక్కడ ఒక డీసెంట్ మూమెంటం చూస్తున్నాం స్టాక్ లో, ఆల్ టైమ్ హై లో ట్రేడ్ అవుతుంది 754. అయితే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది స్టాక్ లో. ఇది కొంత ప్రాఫిట్ బుకింగ్ లోకి వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇక్కడ మనకి ఒక బేస్ ఫామ్ అయింది ప్రీవియస్ గా. ఇది డేట్ చూస్తే మనకి 9th February, 10th February, 11th ఈ ఆ డేట్స్ లో కొంత బేసింగ్ ఫామ్ అయింది. ఈ బేసింగ్ బ్రేక్అవుట్ చేసింది, చేసిన తర్వాత ర్యాలీ వెళ్ళింది. అయితే ఇప్పుడు ఇది దీంట్లో చిన్న కరెక్షన్ రావచ్చు స్టాక్ లో, అది మనకి ఒక మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. మనం ఫిబొనాచి రేషియోస్ చూస్తే ఇక్కడ నుంచి ఇప్పుడు కొంత కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. సో మనం దీంట్లో ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ చూడాల్సింది 746. ఈ 746 ని బ్రేక్ చేస్తే మాత్రం 725 వరకు రావచ్చు డౌన్ సైడ్ కి. ఇప్పుడు మనం దీంట్లో మళ్ళీ హైయర్ లెవెల్ కు వెళ్ళాలంటే మాత్రం 780 క్రాస్ చేయాలి. 775 ఆర్ 780 లెవెల్స్ ని క్రాస్ చేస్తేనే ఇంకా హైయర్ లెవెల్స్ కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదర్వైజ్ కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది. మనకు ఒక మంచి ఎంట్రీ పాయింట్ రావచ్చు రాబోయే రోజుల్లో, మేబీ అరౌండ్ 725 ఆర్ 710, 715 ఆ లెవెల్స్ కి వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకొకటి, మనం లాంగ్ టర్మ్ చార్ట్స్ చూసినా గానీ మొమెంటం మాత్రం స్ట్రాంగ్ గానే ఉంది, ఎక్కడ కూడా పెద్దగా వీక్నెస్ లేదు. ఇది మంత్లీ చార్ట్. ఈ మంత్లీ చార్ట్ లో ఒక డీసెంట్ బ్రేక్అవుట్ ఇచ్చింది మనకి ఈ లెవెల్స్ దగ్గర. సో 620, 625 లెవెల్స్ దగ్గర మనకి ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా నెల్లు కన్సాలిడేట్ అయిన తర్వాత బ్రేక్అవుట్ ఇది. సో లాంగ్ టర్మ్ చార్ట్స్ లో ఒక డీసెంట్ మూమెంటమే కనబడుతుంది. అదే షార్ట్ టర్మ్ లో మనం పుల్ బ్యాక్ ఎంట్రీస్ తీసుకుంటే దీంట్లో ఒక మంచి లాభం వచ్చే అవకాశం ఉండొచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. సో నెక్స్ట్ ఇంకొక స్టాక్ తీసుకుందాం. ఈ స్టాక్ వచ్చి పంజాబ్ నేషనల్ బ్యాంక్, 130 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. పిఎన్బిలో ఇది మంత్లీ చార్ట్. మంత్లీ చార్ట్ లో చూసినప్పుడు ఇది 100 రూపీస్ తర్వాత దగ్గర మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది ఇక్కడ. సో లాస్ట్ మంత్ అనుకోవచ్చు మనం జనవరిలో. సో 99 రూపీస్ 90 పైసా 100 రూపీస్, 100 రూపీస్ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చాక ఇక్కడ మళ్ళీ మనకి ఎన్ని తిరిగి చూడలేదు అనుకోవచ్చు. 130 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసేటప్పుడు ఇది మనకి ఎంట్రీ పాయింట్స్ లాగా తీసుకోవచ్చు. ఇక్కడ కన్సాలిడేట్ అయింది ఇది ఈ ర్యాలీ. సో ఇంత పెద్ద ర్యాలీ వచ్చింది ఎప్పుడు, 100 రూపీస్ బ్రేక్ చేసిన తర్వాత 125 వరకు వెళ్ళి అక్కడ కన్సాలిడేట్ అయి మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు లాస్ట్ ట్రేడింగ్ డే రోజు క్యాండిల్ మాత్రం ఒక పాజిటివ్ క్యాండిల్ లాగా లేదు. ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది, మేబీ ఇంకొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చి మళ్ళీ ఈ జోన్ లోకి రావచ్చు. అది మనకి ఒక మంచి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. హైయర్ లెవెల్ కి వెళ్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్ చూద్దాం ఒకసారి. ఇది ర్యాలీగా వెళ్ళింది, ఒక కన్సాలిడేట్ అయింది, డౌన్ సైడ్ కి వచ్చి మళ్ళీ రివర్సల్ వెళ్తుంది. ఇప్పుడు 135 ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు, దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే నెక్స్ట్ మనకి 146, సో 157, 160. 160 మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా రాబోయే రోజుల్లో. ఇది ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం మనం ఇదే 100, 120 ఆ లెవెల్స్ లో బై చేసి ఉంటే మాత్రం 160 మనకి ప్రాఫిట్ బుకింగ్ జోన్ లాగా తీసుకోవచ్చు, 160 నుంచి 165. సో ఈ లెవెల్స్ రాసుకొని దీని ప్రకారం మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే పుల్ బ్యాక్ ట్రేడ్ చేస్తేనే మనకి ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుంది. వీక్లీ పివోట్ లెవెల్ కానీ లేదా మంత్లీ పివోట్ లెవెల్స్ దగ్గర కానీ మనం దీంట్లో ఒక ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. స్టాక్ ని మానిటర్ లో పెట్టి మన లెవెల్స్ ప్రకారం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇంకొక బ్యాంక్ కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ గురించే చూద్దాం. సో ఇది కెనరా బ్యాంక్. కెనరా బ్యాంక్ మనం ఇంతకు ముందు కూడా ఈ స్టాక్ గురించి ఒక వీడియోలో డిస్కస్ చేసాం. ఎప్పుడైతే గ్యాప్ అప్ ఓపెన్ అయిందో ఆ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత స్ట్రాంగ్ ర్యాలీ చూసాం ఇక్కడ. సో అరౌండ్ 520 ఆ లెవెల్స్ దగ్గర ఈ టైంలోనే మనం ఈ స్టాక్ గురించి మనం డిస్కస్ కూడా చేసాం. సో ఇప్పుడు మనకి ర్యాలీ కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే ప్రీవియస్ సప్లైని కూడా బ్రేక్ చేసింది, బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసింది. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు జరిగిన క్యాండిల్ కూడా ఒక బుల్లిష్ ఫార్మేషనే ఉంది. సో దీంట్లో కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ చూస్తే ఇది ర్యాలీగా వెళ్ళింది, సో కొంత కరెక్షన్ ఇచ్చింది, తర్వాత ర్యాలీ ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి 620 లెవెల్ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు, లేదా కొంత ప్రాఫిట్ బుకింగ్ అక్కడ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక షార్ట్ టర్మ్ ట్రేడ్ కోసం కూడా దీంట్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు కెనరా బ్యాంక్ లో.
620 ఆ లెవెల్ దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. అయితే స్టాక్ ఎంట్రీ 585 ఇప్పుడు కరెంట్ లెవెల్ ఉంది. సో కొంచెం పుల్ బ్యాక్ వచ్చినా లేదా కరెంట్ లెవెల్స్ లో కూడా దీంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. అయితే ఒకటి స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ 555 కన్నా కింద మన స్టాప్ లాస్ ఉండాలి, ఎందుకంటే ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే మాత్రం కొంత కరెక్షన్ రావచ్చు ఈ స్టాక్ లో. సో ఓవరాల్ గా ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో స్ట్రాంగ్ మూమెంటమే కనబడుతుంది. సో దీంట్లో మాత్రం కొంచెం మనకి ఎంట్రీ పాయింట్ కొంచెం ఫేవరబుల్ గా ఉంది కాబట్టి ఈ స్టాక్ ని మన రాడార్ లో పెట్టి దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకొక స్టాక్ కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ దే చూద్దాం. ఈ స్టాక్ వచ్చి యూకో బ్యాంక్. యూకో బ్యాంక్ లో ఒక బ్రేక్అవుట్ తర్వాత డీసెంట్ ర్యాలీ 48.50 లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఈ ర్యాలీ 70 వరకు వెళ్ళిపోయిన తర్వాత ఒక మళ్ళీ చిన్న ఒక కరెక్షన్ లాంటిది వచ్చింది మనకి స్టాక్ లో, ఒక చిన్న కరెక్షన్ వచ్చింది. సో ఈ కరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ ర్యాలీ కంటిన్యూ అవుతుంది మనకి ఇక్కడ. కరెక్షన్ వచ్చిన తర్వాత ర్యాలీ కంటిన్యూ అవుతుంది. సో ఈ ర్యాలీ ఫర్దర్ గా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది. సో ఇట్లాంటి పుల్ బ్యాక్స్ వస్తే దీంట్లో ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. సో హైయర్ లెవెల్లో మనం రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే 70.70 దగ్గర ఒక టెక్నికల్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు, ఎందుకంటే మనం ప్రీవియస్ హై అక్కడే ఉంది. దెన్ ఫిబొనాచీ ఎక్స్టెన్షన్స్ లెవెల్స్ చూసినా 61.8% రీట్రేస్మెంట్ లెవెల్ ఉంది ఇది. సో దాని తర్వాత 82, 93, 100. సో ఈ లెవెల్స్ అన్ని కూడా మనకి రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటాయి. సో దీంట్లో మనకి ఇప్పుడు ఇమీడియట్ ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు అరౌండ్ 70 దగ్గర. దీన్ని క్రాస్ చేస్తే 82 లెవెల్ ని టెస్ట్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది యూకో బ్యాంక్. సో మనం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో నుంచి కొన్ని బ్యాంక్స్ తీసుకుని వాటికి టెక్నికల్ గా లెవెల్స్ చూసాం. సో అయితే ఏ స్టాక్ ట్రేడ్ చేసినా కానీ తప్పకుండా స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయండి. అండ్ టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేస్తే ట్రేడింగ్ లో మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.